ఈ నాటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి ప్రపంచాన్ని చుట్టి రావాలి ప్రపంచాన్ని జయించాలి బైజూస్ ట్యాబుల్ ని మా పిల్లల చేతిలో పెడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మా పిల్లలు మా బీసీల పిల్లలు మా ఎస్సీల పిల్లలు మా ఎస్సీల పిల్లలు మా మైనారిటీల పిల్లలు మా కాపు అక్క చెల్లెమల పిల్లలు మా పేదలైన బలహీన వర్గాల పిల్లలందరూ కూడా సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ లో దేశానికి పోటీగా ఆంధ్రప్రదేశ్ 28 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన పిల్లలు మా పిల్లలు ఈ దేశానికి తలమానికంగా తయారు కావాలని మా పిల్లల చేతుల్లో ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ ఇంత జ్ఞానాన్ని ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి మా పిల్లల చేతుల్లో పెట్టడం ఏంటి ఈ దుర్మార్గుడైన నారా చంద్రబాబు నాయుడు ఈ దరిద్రుడు ఈ నరరూప రాక్షసుడు మరలా మేము ఇస్త్రీ పెట్టెలు మరలా మేము వలలు మరలా మేము కళ్ళు గీసుకోవాలి మరలా మేము మా పిల్లలు గొర్రెలు కాసుకోవాలి మరలా మేము మగ్గం నెయ్యాలి ఎంత దుర్మార్గుడురా బాబు నువ్వు నీ నైజం మాకు తెలియదు అనుకుంటున్నావా మా కోసం మా పిల్లల కోసం మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పేసి ఆయన పరితపించి మా కోసం ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ దుర్మార్గుడు ఈ పచ్చి నరరూప రాక్షసుడైన ఈ చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదని చెప్పేసి కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన ఈ దుర్మార్గుడు ఏమయ్యా నీ పిల్లోడు నీ కులవాడు నీ సామాజిక వర్గవాడు మీరు ఇంగ్లీష్ చదువుకొని ఇంగ్లాండ్ పోతారు మీరు ఇంగ్లీష్ చదువుకొని అమెరికా పోతారు మీరు ఇంగ్లీష్ చదువుకొని కెనడా పోతారు మేము మాత్రం మేమేం చేశాం మేమేం పాపం చేశాం మా పిల్లలు ఏం పాపం చేశారు మాకు ఒక నాయకుడు దొరికాడే మాకు ఒక లీడర్ వచ్చాడే మాకు ఒక ముఖ్యమంత్రి వచ్చాడే మా పిల్లల్ని మా బీసీల పిల్లల్ని మా ఎస్సీల పిల్లల్ని మా ఎస్సీల పిల్లల్ని మా మైనారిటీల పిల్లల్ని ఇంగ్లీష్ చదివిస్తానంటున్నాడే ఇంగ్లాండ్ పంపిస్తానంటున్నాడే అమెరికా పంపిస్తానంటున్నాడే మా పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ప్రపంచ విజ్ఞానాన్ని మొత్తం కూడా మా పిల్లల చేతుల్లో పెడుతున్నాడే ఇప్పుడు నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి బాబు నువ్వు ఎందుకు ఇవ్వాలి నువ్వు చేతగానోడికి ఎవరైనా ఛాన్స్ ఇస్తాడా చేతగాని దద్దమ్మకి ఎవరైనా ఛాన్స్ ఇస్తాడా చెడు చేసేవాడికి ఎవరైనా ఛాన్స్ ఇస్తాడా 14 సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ కూడా ఊడిగం చేయించుకున్నావే మాతో ఓట్లు వేయించుకున్నావే మమ్మల్ని ఎక్కి తొక్కావే నీకు మేము ఛాన్స్ ఇవ్వాలా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి మళ్ళా నువ్వు ఇస్త్రీ పెట్టేస్తావని ఛాన్స్ ఇవ్వాలా మళ్ళా నువ్వు కళ్ళు చూసుకోవడానికి కళ్ళు ముంతలున్నో తాళ్ళు మూకులు ఇస్తావని ఛాన్స్ ఇవ్వాలా మగ్గం తీసుకోవడానికి మగ్గం ఇస్తామని చెప్పి ఛాన్స్ ఇవ్వాలా దేనికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఏమయ్యా ఇంత దుర్మార్గుడు నువ్వు నీ పిల్లలేమో అమెరికా పోవాలా నీ పిల్లలేమో ఇంగ్లీష్ నేర్చుకోవాలి మా పిల్లలేమో మరలా మా కుల వృత్తుల్లోనే మగ్గిపోవాలి దుర్మార్గుడు కదా బాబు ఈనాటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి విశాల హృదయం ఉన్న జగన్ అన్న ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా పిల్లల్ని
ఇంజనీర్లను చేశాడు, డాక్టర్లను చేశాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఎంసీఏ ఎంబీఏ ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చెప్పించారు. కాబట్టి ఈరోజు కొన్ని లక్షల మంది మా పిల్లలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు, ఈనాటి ముఖ్యమంత్రి. ఇంకొక అడుగు ముందుకేసి మా పిల్లల్ని చిన్న వయసు నుంచే 8th క్లాస్ స్టాండర్డ్ నుంచే సిబిఎస్ఈ సిలబస్ ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మా పిల్లల్ని తీర్చిదిద్దటం ఏంటి? నీకు ఎప్పుడైనా సరే ఈ చంద్రబాబు నాయుడికి, ఈ దుర్మార్గుడికి, ఈ రాక్షసుడికి మమ్మల్ని ఇంజనీర్లు, మా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాలని కానీ, మా పిల్లల్ని డాక్టర్లను చదివించాలని కానీ, మా పిల్లలకి ట్యాబ్ ఇవ్వాలని కానీ, ఎప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు బుర్రలో ఎప్పుడైనా తట్టిందా? ఈ చంద్రబాబు నాయుడికి వయసు పెరిగింది, వయసు పెరిగిందంటే పాపం నేను వయసు పెరగల, నేను నాకన్నా చాలామంది వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. నీకు వయసు పెరిగింది ఇక నిన్నేమి నేమే అంట్లా కాదంట్లా, నీకు మాత్రం చిన్న మీద మాత్రం చితికిపోయింది చంద్రబాబు నాయుడు, చితికిపోయింది. ఎందుకంటే అధికారం కోసం అంతగా అరువులు సాధించడం ఏంటి? అధికారం కోసం అంతగా తాపత్రయపడటం ఏంటి? నువ్వు మంచి చేస్తే నీకు ఓట్లు వేస్తారు కావయ్యా, నువ్వు చెడ్డోడు కాబట్టి, నువ్వు చేతకాని కానివాడు కాబట్టి 2019 ఎన్నికల్లో నిన్ను ఎందుకు చిత్తుగా ఓడించారు? మరలా ఇప్పుడు బయలుదేరావు. నన్నొక్కసారి చూడండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి. నిన్న కాక మొన్న పాపం ఆ కందుకూరులో 8 మందిని పట్టణం పెట్టుకున్నాడు. 8 మందిని పొట్టన పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అక్కడ? తమ్ముళ్ళు మీరిక్కడే ఉండండి, తమ్ముళ్ళు మీరిక్కడే ఉండండి, ఉంటారు కదా బుర్రందరా బాబు, ఆ చిన్న మెదడులు చితికిపోయింది కాబట్టే నువ్వు ఒక పక్కనేమో పాపం 8 మంది చచ్చిపోవడం ఏంటి, మీరిక్కడే ఉండండి అంటే నేను వెళ్ళి చూసి వస్తానంట. ఎంత దుర్మార్గుడు, అధికారం కోసం ఎంతగా తాపత్రయపడతా ఉన్నావు? మరలా 24 గంటలు కూడా తిరక్కముందే నువ్వు మళ్ళీ మీటింగులు పెట్టావంటే అసలు నీ నైజం, అధికారం కోసం నువ్వు పడే తాపత్రయం. ఆ రోజు ఎన్టీ రామారావుని పంపించిందాక, ఖాళీకి పంపించిందాక పట్టుకొని పీకి పాకాన పెట్టి పంపించిందాక వదిలిపెట్టలా. ఈరోజు పాపం మరలా ఎవడైనా, ఏ లీడర్ అయినా 8 మంది చనిపోతే ఏం చేస్తారండి? మళ్ళీ వెంటనే 24 గంటలు గడవకముందనే బహిరంగ సభలు పెడతారండి, రెచ్చగొడతారండి. అదేమండి త్యాగం చేశారంట. ఏం త్యాగం? ఇదేమైనా స్వతంత్ర పోరాటమా? ఇదేమైనా బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేశామా? ఏం త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు? అభం శోభం తెలియని పాపం అమాయకులు 8 మందిని పొట్టన పెట్టుకున్నావే, పొట్టన పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు త్యాగం చేశారంట. ఎవడు చేస్తాడు త్యాగం? నువ్వు చెయ్యి, నీ పిల్లోడు చెయ్యి, నీ కుటుంబం చేయవా, అప్పుడు తెలిసి వచ్చింది నీకు. చచ్చిపోయిన వాళ్ళు పాపం అలో లక్షణ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు దీనంగా వాళ్ళ పిల్లలు రోధిస్తూ ఉంటే త్యాగం చేశారంట. ఎందుకు చేయాలరా బాబు నీకు త్యాగం? నీ పదవి కోసం, నీవు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం కోసం వాళ్ళు బలి అవ్వాలా? వాళ్ళు బలిదానం చేయాలా? త్యాగాలు చేయాలా? ఎంత దుర్మార్గుడు! ఓ పక్క నాడు చచ్చిపోయి ఉంటే తమ్ముళ్ళు మీరు ఉండండి ఉండండి, ఉంటారు కదా. ఏంది ఇది? పిచ్చి పీక్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది పరాకాష్ట. ఇటువంటి నైజం ఉన్న
దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిన్ను నమ్మరుగాక నమ్మరు చంద్రబాబు నాయుడు.